Hi friends, I am Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So, today I am with Dr. Harikiran Garunaru. He is a cosmetic and head transplant surgeon from Redefine Plasticsurgery Center. So, manam endante ivalla chaala mandi adugutunnaru ante like bolli machalaku treatment emanu unda surgical options kaani medical options kaani emanna options unnaya ane adugutunnaru. So dan gurinchi telusukundam. So doctor garu maaku ante patients adugutuntarandi face paina koncha white patches laga atla vastundi treatment options emanu unnaya permanent cure unda deeniki ane adugutuntaru and what are the reasons for that first of all. Usually ee white patches leucoderma antundani english lo common ga తెలుగులో బొల్లి అంటారు విటిలిగో అనేది ఇంగ్లీష్ మన మెడికల్ టర్మినాలజీలో విటిలిగో అంటాం దీన్ని ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ బేసిక్గా అంటే బాడీలో మన ఓన్ ఆటోఇమ్యూన్ మన ఓన్ యాంటీబాడీస్ మన మెల్లోసైట్స్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల అక్కడ పిగ్మెంటేషన్ పోయి యూజువల్గా వస్తుంది ఇది ఎనీ ఏజ్ గ్రూప్ రావచ్చు యూజువల్గా చిన్నపిల్లలో ఉంటుంది కొంతమందిలో పెద్దోళ్ళలో రావచ్చు ఎనీ ఏజ్లో రావచ్చు స్పెసిఫిక్ రీజన్ అంటూ ఉండదు దీనికి జనరల్గా బాడీ స్ట్రెస్ ఉన్నప్పుడు ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనేది వస్తుంది దానికి దీనికి ట్రీట్మెంట్ ఎప్పుడైతే ఉందో మనకు రెండు మూడు రకాల ట్రీట్మెంట్స్ ఫస్ట్ మెడికల్గా ట్రీట్మెంట్ చేస్తాం దానికి కొన్ని స్టిరాయిడ్ క్రీమ్స్ ఉంటుంది సో ఎక్కడైతే ఆ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి ఆ ఇమ్యూనిటీ తగ్గడానికి ట్రై చేస్తాం ఎందుకంటే బాడీ ఓన్ యాంటీబాడీసే మన ఓన్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ అక్కడ లోకల్గా కొన్ని స్టిరాయిడ్ క్రీమ్ అప్లికేషన్ చేస్తుంటుంది దాంతోపాటు వాళ్ళకి ఇమ్యూనిటీ పెంచడానికి ఇమ్యూనిటీ బూస్టర్స్ లాంటి ఓవరాల్గా ట్యాబ్లెట్స్ ఇస్తాం అది కూడా కొన్ని హెర్బల్ ప్రిపరేషన్ ఉంటాయి ఈ పర్టికులర్ విటిలిగోకి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే చాలామంది హోమియోపతిలో ట్రీట్ చేస్తారు దాన్ని యునానీలో ఆయుర్వేదంలో సో యూజువల్గా మనకు ఒక 6 మంత్స్ టు 1 ఇయర్లో స్టేబులైజ్ అవుతుంది యూజువల్గా మళ్ళీ పిగ్మెంటేషన్ రీగ్రోత్ వస్తుంది ఇంకా అది రీగ్రోత్ రాకుండా అది కంటిన్యూస్ అంతే ఉంటే మనం దానికి ట్రీట్మెంట్స్ అదర్ దెన్ ఈ ఆయింట్మెంట్స్ ట్యాబ్లెట్స్ కాకుండా దానికి కొన్ని రకాల యూవీ బ్యాండ్ నారో బ్యాండ్ యూవీ లైట్ థెరపీ అంటాం ఎగ్జామర్ లేజ్ అంటారు దాన్ని ఆ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీతోని ఆ వేవ్ లెంగ్త్ లైట్ని మనం ఆ ఏరియాలో ఎక్కడైతే ఉందో అది పాస్ చేస్తుంది సో అదేం చేస్తుందంటే దిల్లీ అక్కడ ఆ మెల్లిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది సో ఎగ్జామర్ లేజ్ అంటారు దీన్ని ఇది యూజువల్గా ఇది వన్స్ వీక్లీ ఆర్ 10 డేస్కి ఒకసారి అట్లా కంబైన్ చేస్తాం దీనికి ఈ రెస్పాన్స్ లేదు ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకున్నాము అయినా రెస్పాన్స్ రావట్లేదంటే చివరి ఆప్షన్గా మనము స్కిన్ని ఎక్కడి నుంచి అయితే మనకు అక్కడ షార్టేజ్ అయింది స్కిన్ కాబట్టి పంచ్ గ్రాఫ్టింగ్ అని బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ అని తర్వాత మెల్లోసే ట్రాన్స్ఫర్ అంటారు ఒక పెద్ద ఏరియాలో కనుక పోతే వేరే దగ్గర నుంచి చిన్న చిన్న పార్ట్ ఆఫ్ స్కిన్ ఒక చిన్న ముక్క తీసేసి దాంట్లో నుంచి పైన ఏదైతే మెల్లిన్ ఉందో మెల్లిన్ సెపరేట్ చేస్తాం దాన్ని సెపరేట్ చేసేసి ఎక్కడైతే మనం వేయాల్సినో ఆ పెద్ద ఏరియాలో మొత్తం కూడా మెల్లో సైట్ని చల్లుతాం అక్కడ సో అవంతా కూడా సీడ్స్ లాగా మళ్ళీ మనకు అది ఆ డార్క్ పిగ్మెంటేషన్ని పెంచడానికి హెల్ప్ చేస్తాయి సో ఇది యూజువల్గా కొంచెము పెట్టంగా నెక్స్ట్ రోజే ఉండదు అది రిజల్ట్ 4 to 5 మంత్స్లో మళ్ళీ మెల్లోసైట్స్ మళ్ళీ రియాక్టివేట్ అవుతాయి సో ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఆ విటిలిగో అనేది స్టేబుల్ ఉండాలి మనకు అంటే ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఉన్నప్పుడు జనరల్గా ఇలాంటి సర్జికల్ ప్రొసీజర్స్ చేయము ఫస్ట్ డిసీజ్ కంట్రోల్ వచ్చిన తర్వాత దెన్ మనం ఈ మెల్లోసైట్ ట్రాన్స్ఫర్స్ కానీ ఒక లిప్స్లో ఉంటే బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ అంటాం థిన్ చర్మంది పై లేయర్లు వేసేస్తాం ఇట్లా సో ఇది దీనివల్ల ఆల్మోస్ట్ ఒక 90 to 95% ఆఫ్ ద ట్రీట్మెంట్ అంటే కరెక్షన్ వస్తుంది బట్ కొంతమందిలో మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో వాళ్ళు ఫర్దర్గా కూడా మళ్ళీ దే హ్యావ్ టు బీ అండర్ అబ్జర్వేషన్ ఆఫ్ మీ ట్రీట్మెంట్ డాక్టర్స్ అబ్జర్వేషన్ ఉండాలి ప్లస్ చిన్న చిన్న వాటికి మనం ఉట్టి లేజర్ ఆ ఎగ్జామర్ లేజర్తోనే ట్రీట్ చేయగలుగుతాం సో ఈ ఆప్షన్స్ అంతా కూడా మనకు ఒకసారి వాళ్ళకి ఎవరికి ఏది సూట్ అయింది అనేది మాత్రం మనం అన్లెస్ చూస్తే తప్ప ఫిజికల్గా చూడాలి లేదా అట్లీస్ట్ పిక్చర్స్ పంపినా కూడా మనం అనలైజ్ చేసి చెప్పగలం ఓకే అంటే ప్రొసీజర్ చేశాక మళ్ళీ ఫాలోఅప్కి అంటే హౌ ఫ్రీక్వెంట్లీ ఎన్ని రోజులకు ఒకసారి వచ్చేది ఉంటుంది ఇప్పుడు ఈ మెల్లోసైట్ ట్రాన్స్ఫర్స్ కానీ వీటిల్లో చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ ఏరియాని స్టిమ్యులేట్ చేయాలి లైట్తోని సో ఎగ్జామర్ లేజర్ కోసం కనీసం వాళ్ళు ఎగ్జామర్ లేజర్ అంటే నియరెస్ట్ మనకు హైదరాబాద్లో అవైలబుల్ ఉంటేనేమో ట్రీట్మెంట్ రావచ్చు లేదంటే వాళ్ళకి మనం హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ నారో బ్యాండ్ యూవీ లైట్ ఇస్తాం అది ఆ లైట్ కనుక వాళ్ళు ఇంటి దగ్గర కనుక పాస్ చేసుకుంటే కూడా అది వాళ్ళు రిజల్ట్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది వన్స్ ఎ మంత్ ఒక 2-3 టైమ్స్ వస్తే ప్రోగ్రెస్ ఎట్లా ఉందని చూడగలుగుతాం సో యూజువల్గా రిజల్ట్స్ మనకు రావడానికి 2nd మంత్ తర్వాత రిజల్ట్ స్టార్ట్ అవుతాయి 6 మంత్స్ వరకు కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో దీంతో సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటాయా జనరల్గా మనకు ఆటోఇమ్యూన్ డిసీజ్లో వచ్చినప్పుడు ఈ విటిలిగోతో పాటు వేరే అదర్ ఇష్యూస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది ఒక్కసారి వాళ్ళకి మనము యాంటీబాడీస్ అయితే చెక్ చేసుకొని వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏం లేవన్నప్పుడు
జనరల్గా ఇది ప్యూర్ స్కిన్ కండిషన్. దీంతో మనకు మనం పర్సన్కి ఏం ట్రీట్మెంట్ చేయకపోయినా కూడా వాళ్ళ హెల్త్కి ఇష్యూస్ ఏమి ఉండవు. దాంతోపాటు అదర్ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్నాయనేది మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది అది. ఓకే అండి డాక్టర్ గారు, మాకున్న సందేహాలన్నీ కూడా క్లియర్ చేశారు, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు విటిలిగో వైట్ ప్యాచెస్కి ట్రీట్మెంట్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఫాలోఅప్స్కి ఎలా రావాలి అనేది తెలుసుకున్నాము. సో మీకు దీనిపైన ఏమైనా క్వేరీస్ అలా ఏమైనా ఉంటే మాత్రం కమెంట్ బాక్స్లో షూర్గా కమెంట్ చేయండి, అండ్ మన హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మన దగ్గర హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ మన దగ్గరే అవైలబుల్ ఉన్నాయి. సో మీకు అట్లా ఏమన్నా ప్రాబ్లమ్స్ అట్లా ఏమైనా ఉంటే మాత్రం కన్సల్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ.